ఇందాక నేను అంటే నేను కాంట్రవర్సీ పోవట్లేదు. ఇందాక ఆపరేషన్ డి అని చెప్పే కదా మా మొన్న దాకా మిత్రపక్షం రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ దొంగలు అని కూడా అన్నారు. అన్నాను తప్పలేదు, దీంట్లో ఏనండి సార్ మా అభిప్రాయం. మమ్మల్ని సార్ మమ్మల్ని ఆ రకంగా చేసినప్పుడు మేము కూడా మిమ్మల్ని దొంగలని ఎవరు డి అనే విషయంలో 9 డీలు ఉన్నాయి. చెప్పండి, 9 డీలు ఉన్నాయి. ఒకటేమో డ్యామేజ్ చేయటం, రెండోది ఏమో డిప్యూటేషన్ లైక్ శివాజీ లాగా డిప్యూట్ చేయటం, ఇంకొక చాలా సీరియస్ అయిన అంశము ఆపరేషన్ డీలో ఆపరేషన్ డిలీషన్ చెప్పాలి సార్ రాష్ట్ర భారతి. చెప్పనివ్వండి ముందు. నేను చెప్పింది గంభీరమైన విషయము, సరదాగా జోక్ కోసం మెసేజ్ బాగా వచ్చింది. మెసేజ్ ఆపరేషన్ డిలీషన్, ఆపరేషన్ డిలీషన్ ఎవరిని సాక్షాత్తు నేను చెప్పేది యథార్థము మీకు దాని క్లారిటీ కూడా ఇస్తాను. నేను రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు పి విష్ణుకుమార్ రాజుని, బీజేపీ శాసనమండలి సభ్యుడు జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు లాంటి వ్యక్తుల్ని అంతమొందించేందుకు పథకము రూపొందించారు. మాకు కొన్ని వర్గాల నుంచి పోలీసుల నుంచి మాకు సమాచారం ఉన్నది. ఒక రోజు ఈ అలిగేషన్ మీద మీరు ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందో మీరు తెలుసా? మీరు ఏ అలిగేషన్ చేయొచ్చు, కానీ గవర్నమెంట్ చెప్తే చేయండి. మాకు డి అనేది వీరు ప్రేరేపించవచ్చు, వీళ్ళ డైరెక్షన్ ఉండొచ్చు, వీళ్ళ యాక్షన్ ఉండొచ్చు, మీ సంబంధం కాదు. కుమార్ రాజుని, సోము వీర్రాజుని దయచేసి ఈ విషయమై ఈ విషయంతో పాటు మరికొన్ని అంశాల మీద భారతీయ జనతా పార్టీ బృందం, ముఖ్య నాయకుల బృందం ఈరోజు గౌరవ డీజీపీ గారిని కలవబోతా ఉంది. నేను చెప్పిన అంశం నేను సరదాగా కాదండి, బహుశా ఇంటెలిజెన్స్ చీఫ్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కేంద్ర హోంశాఖ మంత్రికి, గౌరవ ప్రధానమంత్రికి కూడా ఈ రోజునే భారతీయ జనతా పార్టీ బృందం అధికారికంగా సమాచారం. మేము మా మీద మాకేదో ఒక మేము మా యొక్క మెప్పు కోసము, మా గొప్ప కోసము, మా యొక్క పేరు కోసము, మా ప్రతిష్ట కోసము, లేకపోతే మేము భయపడో మేము చేయటం లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ విషయాలు ఇంకా మేము ఇంతకంటే బయటికి వెల్లడించలేము. కానీ ఈ విషయాలు సంబంధిత ఉన్నతాధికారులతో తప్పనిసరిగా మా బృంద నాయకులు మీరు ఇస్తారు. ఈవెన్ వీర్రాజు గారు వ్యక్తిగతంగా చెప్తారు, మా విష్ణుకుమార్ రాజు గారు కూడా, మా విష్ణుకుమార్ రాజు గారు కూడా వ్యక్తిగతంగా వారితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ చెప్పడం ఇబ్బంది కూడా కావచ్చులే, కానీ క్లారిటీ ఇవ్వండి. ఈ అంతమొందించే కార్యక్రమం అంటే అధికార పార్టీ వైపు నుంచి ఎవరి నుంచి మాకు తెలియదు. అచ్చా, మాకు మేము వాళ్ళిద్దరిని ఎవరు అంతమొందిస్తారో తెలియదు, కానీ జరిగే ప్రయత్నం ఉందనేది ఉంది. హెచ్చరికలు ఉన్నాయి, అనుమానం కాదు, కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. వాళ్ళు వ్యక్తిగతంగా ఆ ఇద్దరు నాయకులతో మాట్లాడితే 100కి మేము ఎలాగ ఇవాళ బృందం, ముఖ్య నాయకుల బృందం సార్ సార్ సహకారం కదా, ముఖ్య నాయకుల బృందం ఎల్లో కలపడం కదా, ముఖ్య నాయకుల బృందము ఈ రోజున కలుస్తుంది డీజీపీ గారు. నేను చెప్పింది నేను ఒక చెప్పాను, ఇదో హైప్ ఇది కొద్ది గంభీరమైన విషయమే. నేను అందుకనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, ఇది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. నేను కూడా ఇంకా చాలా 12 డీలు అన్నారు, 4 చెప్పారు సార్. ఇది ఒక అంటే చాలా, ఇది చాలా మంది కలిసినటువంటి, నేను ఒక వ్యక్తి మీద ఒక ప్రభుత్వం మీద మాట్లాడలా. ఒక 10 ఒక రాజకీయ పరమైందా లేకపోతే ఇతర రాజకీయ పరం అంశ రాజకీయంగా అంతమొందించడానికి ఇతర వాళ్ళ సహాయం తీసుకుంటున్నారు. ఓకే, నేను చెప్పింది ఇది యథార్థము. నేను చెప్పి ఎందుకంటే ఇంతకంటే ఈ విషయాలు ఆ ఇద్దరు నాయకులు వ్యక్తిగతంగా సంబంధిత ఉన్నతాధికారులకు మాత్రమే తెలియజేసే అవకాశం ఉంది. ముందు కేంద్ర హోంశాఖకి తెలియజేస్తారు ఈరోజు దాన్ని మేము, ఎందుకంటే నాకు ఈ విషయం 10 రోజుల పాటు నడుస్తూ ఉంది. కానీ ఒక స్టెప్ వరకు ఒక 15 రోజుల పాటు జరుగుతూ ఉంది. దాంట్లో ఏమేమైనా గ్రీవెన్స్ ఏముంది, సీరియస్నెస్ ఏముంది, ఎలా ఉంది అనేది తప్పనిసరిగా వాళ్ళు చెబుతారు. ఒకటి ఇది అంటే వాళ్ళు ఒకలా భావన ఉండటం అనేది అది వేరు, దానికి ప్రభుత్వం లేదంటే డి అని ఇందాక మాట్లాడిన దానికి సంబంధం లేదు. రెండోది ప్రతి ఒక్కళ్ళకి శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో కల్పిస్తాం, దానిలో ఎటువంటి ఢోకాను లేదు, ఎవరు అటువంటి భావన గురి కావాల్సిన అవసరం లేదు. అయితే మొట్టమొదలే కేంద్రానికి దేశంలో అంటే కేంద్ర ప్రభుత్వానికి లేదా గవర్నర్కి వీళ్ళకి నివేదించుతున్నామని చెప్పడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం కలిసిన తర్వాత డీజీపీ గారిని కలిసిన తర్వాత నేను ఉన్నాడు, ఒక నిమిషం ఇంటెలిజెన్స్ చీఫ్ ని కలిసిన తర్వాత అప్పుడు చెప్తారే మరి ఇంటెలిజెన్స్ చీఫ్ ని కలిసిన తర్వాత నేను పంపుకోవాలని నేను మీరు చూడండి నాకు దయచేసి. ఇందాక మళ్ళీ చెప్పినట్టు ఒక అలజడి వాతావరణం ఉంది, అంటే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వాతావరణం విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది అనే విధమైనటువంటి ప్రేరేపణ చేసే విధంగా ఈ చర్చలో ఆఖరికి వచ్చేటప్పటికి అలా వచ్చింది. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడిన
అంటే విజయబాబు గారు ఇందాక మాట్లాడుతా అంటే ఇప్పుడు ఆయన ఎలిగేషన్ చేసినప్పుడు శివాజీ ఎలిగేషన్ చేసిన దాంట్లో ఇలా జరిగేటువంటి అవకాశాలు లేవు అసలు ఈ రాష్ట్రంలో గానీ వీటిలో గానీ అంటే ఇప్పుడంతా సార్ అని అంటున్నారు. అంటే ఇప్పుడు అంటే ఈ అంటే ఇప్పుడు అతను మాట్లాడినటువంటి ఎవరు శివాజీ చెప్పిన దానికి ప్రకారం అంటే ఇట్లా అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం విధ్వంసం సృష్టించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా చూపిస్తా రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వాతావరణం పార్టీ వేరే నాకు తెలుసు కదండి వేరే పార్టీ నాయకుడు చేశారు నాయకులు స్వతంత్రానికి వాస్తవం ఇది విజయబాబు గారు అంశం ఇది విజయబాబు గారు చిన్న విషయం కాదు ఇది అత్యా రాజకీయాలు జరుగుతాయా లేదా విధ్వంసాలు జరుగుతాయా లేదా తెలుగు ప్రజలు చైతన్యవంతులు ఇటువంటి వాడిని ఎంకరేజ్ చేయరు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. శివాజీ చెప్పింది ఒక అభూత కల్పన లాగానో ఇంకో రకంగానో సరే ఎవరి ఒపీనియన్ వాళ్ళు వ్యక్తం చేశారు తప్పులేదు సీనియర్ జర్నలిస్ట్గా మీ ఒపీనియన్ కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను నో డౌట్. కానీ అలాంటి ఈ రాష్ట్రంలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుని శాసన మండలిలో ఆ పార్టీ నేత సోము వీర్రాజుని అంతమొందించడానికి నెల రోజులుగా ఒక రెక్కీలు కూడా జరిగాయని చెప్తున్నారు వాస్తవం అంటున్నారు దీని మీద కంప్లైంట్ కూడా చేయబోతున్నాం అంటున్నారు. ఇందాక మాట్లాడిందే మళ్ళీ చెప్తున్నానండి 80వ దశకం రాజకీయాలు 90వ దశకం రాజకీయాలు ఇప్పుడు లేవు. ఇప్పుడన్నీ కూడా ఫిజికల్గా అసాసినేషన్స్ కంటే కూడా భయంకరమైనటువంటి రాజకీయ కుట్రలు ఉన్నాయి తప్ప భౌతికంగా హత్య చేసేటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంగాని హత్య చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేకపోవటం వల్ల ఆ రోజున రంగా హత్య తర్వాత ప్రభుత్వాలే కూలిపోయినటువంటి పరిస్థితి. పరిటాల రవి హత్య తర్వాత ఆ జిల్లాలో పూర్తిగా ఆధిపత్యమే పూర్తిగా కొంతమంది కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. కాబట్టి చూసి ఎవరూ కూడా కొరివితో తలగోకున్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భౌతికమైనటువంటి దాడులకి హత్యా రాజకీయాలకు పాల్పడితే రాజకీయంగా కానీ లేకపోతే కెరీర్ పరంగా వాళ్ళ సమాధిని వాళ్లే తవ్వుకున్నట్టు అవుతుంది. కాబట్టి అలాంటివి జరగవు ఇవన్నీ కూడా ఊహాజనితం. అయితే భయాలు ఉన్నప్పుడు మామూలుగా అందులో కేంద్రానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ ప్రతినిధులు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు హత్య చేస్తారనేటువంటి పరిస్థితులు ఇప్పుడైతే లేవు అనేటువంటి లేదు ఇంకే ఆగండి ఒక్క మాట ఇంకెవరో వస్తారు ఇక్కడ విధ్వంసాలు చేసే అవకాశం ఉంది ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టుగా అని అన్న దాన్నేమో అసలు అలాంటి ప్రస్తావనే లేదన్నారు ఇక్కడ. కానీ ఇప్పుడు మీ పార్టీ నాయకుల మీద జరిగే దానికి మాత్రం మేము మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది మేము కాదండి శివాజీ క్రియేటివిటీ ఇది క్రియేటివిటీ కాదని ఎందుకు అనుకోవాలి రియాలిటీ ఇది అడ్డం పెట్టుకుని మీరు ఏదో వ్యూహం అనుకున్నారని ఎందుకు అనుకోకూడదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే శాసనసభలో వారం క్రితం నాడు ఏమన్నారండి ఎవరో వస్తారట ఎవరో నాయకులు నిరాహార దీక్ష చేస్తారట వారు దీక్ష చేసిన తర్వాత ఈ ప్రత్యేక హోదా ఇస్తారటని సాక్షాత్ ముఖ్యమంత్రి ప్లాన్ ఇంప్లిమెంటెడ్ బై ది ఈజ్ డిప్యూటేషన్ లీడర్ శివాజీ ఈజ్ ఇట్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ ప్లీజ్ గివ్ మీ క్లారిటీ ఇది వాస్తవము. ఇంత పెద్ద ఎత్తున ఇద్దరు శాసనసభ్యుల్ని జరగడానికి ఏదో కుట్ర జరుగుతుందనే విషయాన్ని నేను పెద్ద నమ్మట్లేదు. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే నాకు ఒక చిన్న పాయింట్ ఆలాపనగా ఉంది. విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా వైజాగ్లో ఏదో ఒక నా మీద కూడా చేసేటటువంటి అది అసెంబ్లీ వేదికగానే ఆ రోజు మాట్లాడినట్టుంది. దానికి ఏమైనా రిలేటెడ్ ఉందా ఏంటంటే క్లారిటీ గారు వీళ్ళు వెళ్ళి డీజీపీ గారి దగ్గర మాట్లాడితే కానీ విషయం తెలియదు. ఇప్పుడు వీళ్ళు చెప్పే మనసులో పెట్టుకుని బహిర్గతం చేయకుండా ఏం జరుగుతుందో చెప్పకుండా మేము వెళ్తున్నాం అన్నారు. కానీ ఆయనైతే వైజాగ్లో కానీ ఇంకెక్కడ కానీ రియల్ ఎస్టేట్ మాఫియా శాసనసభ్యుల స్థాయిలోనే అంటే ఆయన అన్నాడు ఉందా రాయలసీమ అంటే పోనీ అది కూడా ఇప్పుడు లేదు గతం ఉంది. కర్నూలు నారాయణ రెడ్డిని మర్డర్ చేశారు కదా తెలుగుదేశం గవర్నమెంట్ లోనే మర్డర్ జరిగింది అంటే ఆయన పాయింట్ శాసనసభలో రేజ్ చేశారు ఆయన రేజ్ చేశారు. నేను వారి క్లారిటీ అనేది ఏంటంటే అంటే అదే ఒకసారి కల్పితం అన్నారు మీరు రియాలిటీ అంటున్నారు
నేననేది సరే అది కావాలని చెప్పి చివరికి వచ్చేటప్పటికి ఇలాంటి మావన వ్యక్తీకరించారనేది ఒక రియాలిటీ అనేటువంటి మాట వ్యక్తీకరించారు. లక్ష్మీపతి రాజా గారు ఇది సింపతి కోసం మీరు చేస్తున్న మాట నేను అనడం లేదు. అట్లాగే మీరు శివాజీ మాటలు మీరు కొట్టేసినా కూడా అతనేదో సింపతి కోసం అనడానికి కూడా మనకు ఆధారం లేదు. ఇప్పుడు ఎవరు స్క్రిప్ట్ ఎవరు ప్లే చేస్తున్నారో విష్ణు గారు అన్నట్టు ఎవరు స్క్రిప్ట్ ఎవరు ప్లే చేస్తున్నారో అది టీడీపీ స్క్రిప్టా ఇది బీజేపీ ప్లాంటా మనకు తెలియదు. కాబట్టి జరగకూడదు సార్. మీరు మీ పార్టీకి మీరు ఇచ్చుకోండి సార్ సర్టిఫికెట్ అందరూ ఇవ్వండిగా. మీ పార్టీకి మీరు ఇచ్చుకోండి సర్టిఫికెట్ అందరూ ఇవ్వండి. ఇవ్వలేదు ఇప్పుడు శివాజీ గారికి మీరు నో అన్నారు, ఆయన నో అన్నారు, విజయబాబు గారు నో అన్నారు. అంత మాత్రాన మీరు నో ఎందుకంటారు? అలాంటి కాదు అన్నారు. అంత మాత్రం ఎవరికి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు కానీ అందరూ ఇవ్వాలంటే సాధ్యం కాదు. కానీ ఒకటి ఇలాంటివి జరగకూడదు. ప్రజల నేను ముందు స్టార్టింగ్ అదే చెప్పాను, మళ్ళీ ఈ డిబేట్ క్లోజింగ్ లో అదే చెప్తున్నా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదో జరుగుతోంది, జరగకూడనివి జరుగుతాయంటూ అపోహలు క్రియేట్ చేస్తున్నారా లేకపోతే ప్రయత్నం జరుగుతున్నాయో మనకు తెలియదు. కానీ నేను రెండు చెప్పాను. మీరు పూర్తిగా వినకుండా సగం తీసుకోవద్దు. అపోహలు సృష్టిస్తున్నారా, నిజంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయా మనకు తెలియదు కానీ అన్నాను నేను. తెలియదు కానీ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఈ కుట్ర కుతంత్రాల రాజకీయ చదరంగంలో ప్రజలే బలిపశువులయ్యే ప్రమాదం ఉంది. చాలా అప్రమత్తంగా ఉండి ఎవడు సరైన వాడు ఎవడు సరైన వాడు కాదు అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర పౌరుల మీద ఉంది. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.